స్థానిక సమస్యలపై కృషి చేస్తానని రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని అన్నారు. స్థానిక 40వ డివిజన్ లోని వివిధ ప్రాంతాల్లో గురువారం రాజమేంద్రవరం సిటీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ యువనాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్ స్థానిక టీడీపీ నాయకులు నగరపాలక సంస్థ అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా డివిజన్లోని ప్రజలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎన్టీఆర్ కాలనీలోని రామాలయం ఎదురు వీధిలో వర్షపు నీరు నిలిచిపోతుందని దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని స్థానిక ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. అలాగే బ్రాహ్మణుల ఏరియాలో సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టాలని కోరారు. స్థానిక సమస్యలపై ఎమ్మెల్యే భవాని స్పందించి వాటిని పరిష్కరించడానికి తక్షణం చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ అధికారులకు సూచించారు. స్థానిక ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా ప్రతి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ ప్రజలకు ఎమ్మెల్యే అండగా ఉంటారని ఏ సమస్య ఉన్నా ఏ సమయంలోనైనా చెప్పవచ్చన్నారు. స్థానికంగా నెలకొన్న సమస్యలకు సత్వరం పరిష్కారం చూపించి ప్రజలకు సహకరించాలని నగరపాలక సంస్థ అధికారులను కోరారు. మాజీ కార్పొరేటర్లు సింహ నాగమణి, చుక్క నోకరాజు, సింహ శివ, సింహ వెంకటేష్, నాని, అరిగిల పండు తదితరులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు. స్థానిక 40 వార్డుకి ఇవాళ ప్రజా సమస్యలు తెలుసుకునే దృశ్య రావడం జరిగింది. ప్రజలు అనేక సమస్యలు తీసుకొచ్చారు. మెయిన్గా ఈ గత 3 రోజులుగా భారీ వర్షాలు కురవడంతో కొన్ని చోట్ల నీట మునగడం అవన్నీ కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. ఇక్కడ కొన్ని రోడ్స్ కూడా కొన్నాళ్ళుగా వర్క్ స్పెండింగ్గా ఉన్నాయి, రోడ్స్ కూడా చెప్పడం జరిగింది. సో త్వరగా ఈ వర్క్స్ అన్నీ కూడా పూర్తి చేయమని కూడా అధికారులకి కోరడం జరిగింది.